రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అయితే సమీక్ష నిర్వహించారు, దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వర్షాలు భారీగా కురుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాగులు ఒకరు మాత్రం ఇప్పటివరకే నిండుకుంటల బారిన పరిస్థితి మాత్రం ఉంది. చాలా చోట్ల కూడా అలుగులు వెళ్తున్నాయి. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే రోడ్ల వెంబడి ఉన్న చెరువులు కావచ్చు, అదేవిధంగా వాగుల వెంట వెళ్తున్న రైతాంగం కావచ్చు, ప్రజలు కూడా పొడుస్తారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటివరకే సీఎం కేసీఆర్ కావచ్చు, అధికార యంత్రాంగం కూడా సూచనలు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ కరీంనగర్, వరంగల్ జిల్లాలో మాత్రము వర్షపాతం భారీగా నమోదైన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలు పోస్తారు మాత్రం అప్రమత్తం అవ్వాలి. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించినంత వరకు మాత్రం ఏదైతే మినిస్టర్లు ఉన్నారో మినిస్టర్లు అందరూ కూడా అప్రమత్తం అయ్యి కూడా పూర్తిగా మాత్రం కలెక్టర్లతో ఎప్పుడు టచ్ ఉంటూ కూడా ఉండాలని చెప్పేసి కూడా చేశారు. ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికీ రెండు ప్రత్యేక హెలికాప్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఒకటి సిద్దిపేటకు సంబంధించినంత వరకు కూడా ఒక వ్యక్తి వాగులు కొట్టుకుపోతుంటే అతన్ని ఇప్పటివరకు సురక్షితంగా ఉంటుకు చేర్చిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా వరంగల్ లో 12 మంది రైతులు వాగు పొలంలో ఏర్పడి మాత్రం అక్కడ కూడా పురుషులు మాత్రం వారిని ఇప్పటివరకు కాపాడిన పరిస్థితి మాత్రం ఉంది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న కూడా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండాలి. వర్షాలు ఇంకా 2 రోజుల పాటు కూడా అధికంగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకే సూచనలు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఎక్కడైతే వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఎక్కడైతే నిండుకుంటల మారాయో ఆ ప్రాంతాల్లో ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ రైతాంగం ఎవరు కూడా పొలాలకు వెళ్లకుండా కూడా పూర్తి స్థాయిలో ఒక ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులకు సూచనలు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఆమె అయితే ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రవీణ్? అయితే ఇప్పటికీ ఒక పక్క సీఎస్ దాంతో పాటుగా డీజీపీ కూడా పాల్గొన్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలను ఒక పక్క అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టర్లకు పూర్తిస్థాయిలో మాత్రం ఆదేశాలు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దిశానిర్దేశం చేయాలన్న దానిపైన కూడా సీఎస్ ని అడిగి తెలుసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. దాంతో పాటుగా ప్రజల్ని ఒక పక్క అప్రమత్తం చేస్తుంటే ఇంకో పక్క కూడా పూర్తిస్థాయిలో మాత్రం అధికార యంత్రం కూడా సమయంతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ డీజీపీతో కూడా ఇప్పటివరకు సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క ప్రజల్ని కాపాడే విధంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇంకో పక్క కూడా ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రాకుండా కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.